వినుకొండ పట్టణంలోని జగనన్న కాలనీ 100 ఎకరాలు నిర్వహించిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు మెగా గ్రౌండింగ్ మేళ రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి మరియు వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నా మరియు మున్సిపల్ కమిషనర్ మండల్ తహసీల్దార్ హౌసింగ్ డిఈ సంబంధిత అధికారులు వార్డ్ కౌన్సిలర్లు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాల మంచి కొలాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ప్రతి ఇంటికి ఇస్తాం. ఇప్పుడు మరి 36 బోర్లే కాకుండా ఇంకా కూడా ఓవరైడ్ ట్యాంక్ కట్టి దీనికి ఆ ఫెసిలిటీస్ కూడా ఉందమ్మా. మీరు ఈ కాలనీ చూస్తే అద్భుతమైనటువంటి కాలనీ. ఎక్కడ కూడా ఇంత ఇన్ని వనరులున్న కాలనీ, ఇంత పెద్ద కాలనీ, ఇదే ఒక వినుకొండగా దీటుగా వినుకొండ కూడా ఇంత ప్లాన్గా ఉండదు. అన్ని ఇరుకు రోడ్లు, సందులు, గొంతులు ఉండే పరిస్థితి. ఇది బ్రహ్మాండమైనటువంటి విశాలమైన రోడ్లు. బ్రహ్మాండంగా కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కమ్యూనిటీ హాల్ అంటే పెళ్లిళ్ళు చేసుకోవటానికి, అలాంటి ఏదైనా ఫంక్షన్లు చేసుకోవటానికి, అలాంటి దానికి కూడా ఒక 10 ఎకర్స్ ప్రభుత్వం వారు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అన్నీ కూడా అంత స్థాయిలో ఏర్పాటు చేయటం జరిగింది. మీ అందరికీ ఇల్లు కంపల్సరీగా ఇక్కడ ఒక పెద్ద న్యూ వినుకొండ ఏర్పాటు చేయబోతున్నామని మట్టికి మీకు నేను చెప్పగలను. ఎవరు ఏ మాట చెప్పినా మీరు అది వాళ్ళు చెప్పిన మాటల్ని ఎక్కడ కూడా వినాల్సిన అవసరం లేదు. ఇది ఎలా చేసేవయ్యా అని అడిగారు. మనసుంటే మార్గం ఉంటుందని. ఇంత ఇక్కడైనా కూడా చేయటానికి అన్ని విధాల అన్ని వనరులున్న ప్లేస్ ఇది. బ్రహ్మాండంగా ఆ వనరులన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి మోడల పట్టణంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ ఈ సభాముఖంగా నేను మాటిస్తున్నాను. నేను చెప్పిన మాట ఇంతవరకు ఒక్కటి కూడా అబలపరచకుండలేను. చెప్పిన మాట చెప్పినట్టు చేసే ఆ అవకాశం మా తండ్రి గారు ఇచ్చాడు. మాట తప్పకుండా మనం చేయాలి. మనం ఒక మాట అంటే మాటకు కమిట్మెంట్గా ఉండాలని మా తండ్రి గారు ఇచ్చారు. ఆ మాట ప్రకారం మీ అందరికీ ఇల్లు నిర్మాణంలో నేను ఉంటాను. కానీ మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తూ తెలియపరుస్తున్నాను. దయచేసి మీరందరూ సహకరించండి. మీరందరూ మీ ఇంటి ఇల్లు నిర్మాణం కాడికి రండి. వచ్చి నిర్మాణం చేసుకునేదానికి మీరు నిలబడండి. ఇంకా మీకు ఒక 20 ఏళ్ళు కలిసి వస్తాయి. ఇంకా మీరుంటే ఒక మనిషిపై చేసే పని మీరు చేసుకుంటే మీకు అది మీ ఇల్లు నిర్మాణం చేపించుకున్నట్టు ఉంటుంది. మీకు డబ్బు వెసులుబాటు ఉంటుంది. మన ఇల్లు మనం కట్టుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎలా ఉందో దానికి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవాళ ఇక్కడ వాటర్ కూడా మరి ఏర్పాటు చేశారు. అలా పడ్డది కూడా వాటర్ మంచి మరి ఇక్కడ కనపడుతుందో లేదో మరి కొంతమందికి మీరు చూడండి. ఇక్కడ ర్యాకు ఎక్కడ కూడా గుణాది ఒక అరడుగు తీసుకుంటే గుణాది సరిపోయే విధంగా ఈ సాయిల్ ఉంది. ఇక్కడ ఇక్కడికి కంపల్సరిగా మీ అందరికి కూడా నేను ఒక్కటి మట్టికి చెప్పగలను. మీరు ఇల్లు నిర్మాణం చేసుకునేదానికి మీరు కంపల్సరిగా ఇక్కడికి రావాలి. ఎందుకంటే మీ ఇల్లు మీరు కట్టుకునేటప్పుడు కాస్త క్యూరింగ్ కానీ కాస్త ఇటుక బిల్లలు కూడా దానికి దగ్గరగా తీసుకొచ్చి దానికి ప్రతి ఇటుక మీ జ్ఞాపకార్థంగా ఉండాలి. మీ సొంతంగా మీరు ఇల్లు కట్టుకున్నట్టుగా ఉండాలి. ఎవరో ఇల్లు కట్టిస్తే మనం ఆ ఇంట్లో గృహప్రవేశం చేయాలని కాదు. మీరు దగ్గరుండి ఇల్లు కట్టించుకోండి. మీకు ఎక్కడ కూడా మీకు డబ్బులు ఇచ్చే విషయంలో మీకు ఎక్కడ ఇబ్బంది లేని విధంగా ఇటుక, ఇసుక, కంకర మరి అన్నీ కూడా మీకు అందరు మీ పనులు ఏమన్నా ఉంటే మీకు ఎక్కడ కూడా ఈసమంతా కూడా తేడా ఉండదమ్మా. అదేంటి ఒక్క మాట ఫైనల్గా అమ్మా, ఎవరికైనా కౌన్సిలర్లు కానీ వాలంటీర్స్ కానీ మరి గ్రామ వార్డు సచివాలయం సెక్రటరీస్ కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. అన్నీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఎక్కడైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి అవి ఇచ్చాడు కదా.
ప్రతి ఒక్కరిచ్చారు కదా, ఎక్కడంతా మీకు ఎవరన్నా పొరపాటు జరిగితే అది ఏదో ఆన్లైన్లోనో అది ఏదో పొరపాటు జరిగితే తప్ప ఇక్కడ పార్టీకి ఎక్కడ సంబంధం లేదు. మేము ఎక్కడ కూడా అలాంటి పనులు తప్పుడు పనులు చేయం. అలాంటిది ఎక్కడన్నా జరిగితే సరిదిద్దే దానికి నా కాడికి తీసుకురండి, నేను మీకు చేసి పెడతానని కూడా ఈ సందర్భంగా మీకు మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. అదే చెప్పారు మాకు మా ముఖముఖాలు చూసిస్తున్నారని, అది ఎవరి చేతిలో లేదమ్మా. డైరెక్టర్ గారు, కలెక్టర్ గారు, అక్కడ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ ఎవరైతే ఆరాధన ఉందో వాళ్ళకే డైరెక్ట్గా పంపిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా అవకతవకలు జరగట్లేదని మీ అందరికీ సందర్భంగా తెలియ నేను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ సందర్భంగా చేతులు జోడించి మరి తెలియపరిచేది మీరు మటుకి కట్టుకునే కాడ కంపల్సరిగా మీ ఇంటి వాళ్ళు బాధ్యత వహించాలని మరీ మరీ చెప్తున్నాను. మీరు లేకపోతే కట్టేది వేరు, మీరు ఉంటే ఇంకా మంచి క్వాలిటీగా బ్రహ్మాండంగా ఉంటుందని మరొక్కసారి మీకు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. 6 గంటల నుండి వాళ్ళు వాళ్ళు ప్లాట్లు చూసుకొని దాంట్లో మనం పొయ్యి తీసి శంకుస్థాపనం మన భగత్తు ఐ మీన్ చాలా భారీగా చేయడం చాలా చాలా సంతోషకరమైన ఒక విషయము. ఈరోజు ఇలాంటి ఒక ఒక పరిస్థితికి ఈ పర్టికులర్ లొకేషన్స్ వస్తుందంటే దీనికి ఏం జరిగింది అని కూడా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను. వెనుకొండలో దాదాపుగా 5000 బెనిఫిషియరీ ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో మనకి పేదలందరికీ ఇల్లు కింద మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలెక్షన్స్ కూడా ఒక 6 స్టెప్ వ్యాలిడేషన్స్ అంటారు. వాళ్ళకు ఉంటున్న రేషన్ కార్డు ఉంటుందా, వాళ్ళకు ఉంటున్న పొలాలు ఇక్కడ ఇన్కమ్ అది ఉంటుందా లేదా, వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఉన్నారా, ఇవన్నీ చూసుకొని చాలా ఒక పద్ధతి ప్రకారము మనం బెనిఫిషరీ సెలక్షన్ చేయడం జరిగింది. దీని తర్వాత దాదాపుగా ఒక 100 ఎకరాలు ఈ ఏరియాకి కావాలని మనం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. ఈ 100 ఎకరాలు ఈ విడికొండ చుట్టూ చూసి చూసి స్పెషల్గా మన అధికారులు తహసీల్దార్ కానీ ఇక్కడ ఆర్డీఓ కానీ వాళ్ళు ఎక్కడ దొరకకపోతే ఫైనల్గా ఒక లొకేషన్స్ మనకి వినుకొండ దగ్గర ఒక మంచి లొకేషన్ ఒకే లొకేషన్స్లో ఒక 100 ఎకరాలు ఉంటుంది అని తహసీల్దార్ మీకు ఇచ్చిన భరోసా కొరకు మీరందరూ మార్నింగ్ ప్రేసి వచ్చారు. ఈ భరోసా ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళు చెప్పినది నాకే ఆశ్చర్యంగా వచ్చేసింది. ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తాను, ఈ ఇల్లు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరికి కూడా కట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చి వెళ్తానని ఒక నాయకుడు చెప్పడం చాలని విషయం కాదు, నేను ఇక్కడ వినలేదు. సో మాది చాలా అదృష్టము ఇలాంటి ఒక నాయకులు ఇలాంటి ఒక పొలిటికల్ సిస్టము ఉండి ఒక మంచి విషయాలకి అందరికీ భాగస్వామ్యం చేయడము ప్రతి చోట్ల జరగలేదు. ఖచ్చితంగా ఇలాంటి ఒక టీం ఉండడము మన అందరికీ ఒక అదృష్టము. నాకు చాలా నమ్మకం ఉంటుంది ఇలాంటి నాయకులతో ఇలాంటి మంచి ప్రజలతో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవడానికి ప్రతి సిగ్నల్ ప్రతి విషయము మనకి కనపడుతుంది. ఇది కాకుండా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉంటే కూడా మీకు ఏదైనా ఇక్కడ నాకు బిల్లు వస్తుందా, నేను బిల్లు పడిందా లేదా అని కూడా మీరు అడిగి ఒక్కొక్కరు మీరు ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరగడానికి అక్కర్లేదు. మీకు ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇవ్వడానికి ఉన్నాము. మీరు ఎప్పుడైనా కాల్ చేసేసి నాకు ఉంటున్న రిజిస్ట్రేషన్ నంబర్, నాకు ఇల్లు నంబరు, ఈ నా ఆధార్ నంబరు, నాకు ఈ బిల్లు కార్యక్రమం ఎక్కడ దాకా వచ్చింది అని అడిగితే చెప్పడానికి కూడా ఒక కంట్రోల్ రూమ్ అండ్ కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. రెండవది ఒక లేఅవుట్కి ఒక నోడల్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద లేఅవుట్లో మోర్ దెన్ ఒక 7 to 8 7-8 పెద్ద నోడల్ ఆఫీసర్ అంటే కొంచెం కొంచెం ఉన్నత అధికారులు దీనికి ఇన్ఛార్జ్ పెట్టడం జరుగుతుంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇష్యూ కూడా లేఅవుట్లే మీకు సరిచేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాను. దీని తర్వాత మండల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ఉంటున్న ప్రతి ఒక్క విషయాలు కూడా ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు కంకర్ రావాలి రావట్లేదు అంటే ఇమీడియట్గా దానికి ఉంటున్న అధికారులు ఇమీడియట్గా స్పష్టించి ఇమీడియట్గా మీకు తెప్పించడం జరుగుతుంది. దీనికి స్పెసిఫిక్గా ఒక 7 పెద్ద రీచ్లు మనకుంటున్న ఇక్కడ అమరావతి అండ్ కింద స్థాయిలో బొమ్మవాణిపాలెం, కొల్లూరు ఈ మండలంలో మనం దీనికోసం స్పెసిఫిక్గా ఇసుకు ఒక 7 రీచ్లు స్పెసిఫిక్గా దీనికోసం ఇయర్ మార్క్ చేయడం జరిగింది. దీనికి ఉంటున్న ఫ్రీ శాండ్ అంటే మీకు వచ్చేదంగా మీ అడిగిన వెంటనే విత్ఇన్ 24 అవర్స్కి మీ లేఅవుట్కి రావాల్సిన బాధ్యత కూడా తీసుకొని ప్రభుత్వం మీరు పంపించడం జరుగుతుంది.